శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞం ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో 3/2 కాంబినేషన్లో కనుక మీరు వివాహము కనుక చేసుకున్నట్టయితే, మరి ఈ 3/2 కాంబినేషన్ అనేది ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు 3/2 మనం బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఏ విధంగా తీసుకుంటున్నాము, ఇది కూడా ఈ వివాహం అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మానవ జీవితంలో రెండింటికి మనము చాలా చక్కటి డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఒకటి, భగవంతుడు మనల్ని పుట్టించినటువంటి తేదీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది భగవంతుడు ఇస్తాడు అంతే, ఇంకా అక్కడికి క్లోజ్. తర్వాత మనంతటా మనము చేసుకున్నటువంటి కర్మ ఫలాలను బట్టి, మన ఆలోచనను బట్టి మనం వివాహ తేదీని నిర్ణయించుకోగలుగుతాం. అయితే ఎవరి కర్మలను బట్టి వాళ్ళ వివాహ తేదీలు వాళ్ళ చేతులతోనే నిర్ణయించుకోవడం జరుగుతుంది. అది వివాహ తేదీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది జీవితము ముందస్తు ఎలా నడవాలి, ఎలా ఉండాలని కూడా నిర్దేశించినదే ఈ వివాహ తేదీ. ఇది 3/2 కాంబినేషన్లో వివాహ తేదీ అయితే, మరి వివాహ తేదీ 3/2 కాంబినేషన్ ఎలా వస్తుంది? 3వ తారీఖు, తర్వాత 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు, ఈ తేదీలలో కనుక మీరు వివాహం చేసుకుంటే 3 చేసుకోండి. ఆ తర్వాత మంత్, ఇయర్ను మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి. చేస్తే 2 అనేది వస్తుంది, 11వ నెంబర్ వస్తుంది, 2 వస్తుంది. అంటే ఉదాహరణకి 3వ తారీఖు 2వ నెల 2004లో జన్మించారని, అదే వివాహం చేసుకున్నారనుకోండి, ఈ మొత్తం కూడా 3/2 కాంబినేషన్ అనేది వస్తుంది. ఈ 3/2 కాంబినేషన్లో కనుక మీరు వివాహం చేసుకున్నట్టయితే ఎప్పుడు ఆర్థికంగా నష్టపోవడమే జరుగుతుంది. అంటే ఇది నేను ఆషామాషిగా ఏదో కల్పించి చెప్పినది కాదు. నేను ఇప్పటివరకు కొన్ని లక్షల మందిని నేను కరెక్షన్ చేశాను. ఈ లక్షల మందిలో కరెక్షన్ చేసినప్పుడు వాళ్ళ వివాహ తేదీ అనేది కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఫామ్ ఇస్తాను. ఆ ఫామ్లో వివాహ తేదీ అడుగుతాను. అక్కడ ఆ యొక్క ప్రభావం వీళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది, నేను ఆ వివాహ తేదీని చూసి మీరు భార్యాభర్తలు ఇబ్బంది పడతారు, గొడవ పడుతున్నారా అని నేను వాళ్ళ తెలియకుండానే వాళ్ళని అడుగుతాను క్వశ్చన్. అంటే వాళ్ళు నాకు ఏది చెప్పరు, మీకు ఈ ఒక సమస్య ఉంటుందంటే 100% అదే విధంగా ఉందండి అని వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్తారు. దీన్ని నాకు ఎలా తెలుస్తుందండి, వాళ్ళ యొక్క ఈ యొక్క వివాహం తేదీని బట్టి నేను ఆ కరెక్ట్ వాళ్ళకు ఆ విధంగా ఉంటుందని కూడా తిరిగి చెప్పవచ్చు. ఎప్పుడు ఆర్థికంగా ఇంట్లో నష్టపోతూనే ఉంటారు, ఎప్పుడు సమస్యలు, ఒక సమస్య వారికి ఇంకొక సమస్య, ఇట్లా ముందు నుయ్యి వెనుక పోయేలాగా వాళ్ళ పరిస్థితి అనేది కూడా ఉంటుంది. అవకాశాలన్నీ చేజారిపోవడం, మిస్ అయిపోవడం, మనస్సు స్ట్రెస్గా ఉండడం, భార్యాభర్తలు గొడవలు పడడం, ఇలాంటివన్నీ ఈ 3/2 కాంబినేషన్లో ఉంటుంది. మరి దీనికి ఏదైనా పరిహారం చేసుకోవాలా, మరి ఎలా ఉంటుంది, మేము ఎలా మార్చుకోవాలంటే దీనిలో ఏం మార్చుకోవడం అవసరం లేదండి. ఈ యొక్క పుట్టిన తేదీ, వివాహ తేదీ, వీటిని కంపేర్ చేసుకొని, రాశి నక్షత్రం లగ్నాన్ని కంపేర్ చేసుకొని, జాతక కుండని పరిశీలన చేసుకొని, మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలో కనుక మార్చుకున్నట్టయితే 100% మీరు చక్కగా బాగుపడతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ కూడా చేయండి. సర్వే జన సుఖినో భవ.